కనిగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకునే అవకాశం మనకి ఉందన్నారు ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. రైతుల కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వెలిగండ్ల మండలంలో టీడీపీ శ్రేణుల కోసం కదం తొక్కాయి. రైతులకు ఇచ్చే దానికంటే ప్రచార ఆర్భాటాలకే ఎక్కువ ఖర్చు అవుతుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో నమ్మించి ఓట్లు వేయించుకున్న వైసీపీ నాయకులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చూస్తుంటే రైతులపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అని ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు. ఈ నిరసన ప్రదర్శనలో ఒంగోలు పార్లమెంటు రైతు అధ్యక్షులు ఏలూరి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ రైతు అధ్యక్షులు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, గొరిగె సుబ్రహ్మణ్యం, భాస్కర్ రెడ్డి, బాలకోటయ్య, సిద్ధయ్య, మండల పార్టీ అధ్యక్షులు తమ్మనేని శ్రీనివాసులరెడ్డి, బేరి పుల్లారెడ్డి, పువ్వాడి వెంకటేశ్వర్లు, వేమూరి రామయ్య, షేక్ అబ్దుల్లా, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు చాలా రైల్వే లైన్ కంప్లీట్ చేసుకున్నా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అదే విధంగా నిన్ను ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది సొంతగతం తెలుసుకుంటే ఇక్కడి నుంచి వలసలు వెళ్లే పరిస్థితి ఉండదని కూడా మీకు తెలియజేస్తున్నా. బాలేడిపల్లి రిజర్వాయర్ ఈ రోజు పూర్తయితే అక్కడ రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో మీరు అందరూ ఆలోచించండి. పని చేసే వాడికి పట్టం కడితే భవిష్యత్తులో మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తాగునీటి కోసం ఎన్నో సార్లు టెండర్లు పిలుస్తున్నారు కానీ మేమున్నప్పుడు మూడున్నర మండలాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒకటిన్నర మండలానికి నీళ్లు ఇవ్వలేదు. అది ఇంతవరకు ఎటువంటి తొందరగా అది పని కాలేదు. నేను మీ అందరికి చెప్పేది ఒకటి, మన ప్రాంత అభివృద్ధి కోసం వచ్చిన వ్యక్తిని నేను ఈ ప్రాంతం ఈ గడ్డ మీద పుట్టాను. నాకు ఎంతమందో సత్తపల్లి వెళ్తావా, మంగళగిరి వెళ్తావా, గుంటూరు వెళ్తావా, లేదా దర్శనం అన్నారు. నేను ఎక్కడికి పోను, పోటీ ఏంటో చేస్తే కలిగిరి లేకపోతే ఆసుపత్రిలోనే ఉంటానని చెప్పి మొన్న పరిస్థితిలో కూడా నేను పార్టీ కోసం నిలబడి ఎవరు టికెట్ ఇచ్చినా పార్టీకి పనిచేస్తానని నిర్భద్రతకు పనిచేసిన వ్యక్తిని నేను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు వారి ఆశీర్వాదాలు ఉన్నాయి, నాకు గౌరవం ఉంది. ఆ వ్యక్తి దగ్గర పోరాడి